నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షుడు మహజన్ జితేందర్ అధ్యక్షతన పెంబి, కడం, దస్తూరాబాద్, ఖానాపూర్ మండలాల్లోని ఆర్యవైశ్యులందరికీ కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ముందస్తు కరోనా ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాగజ్ నగర్లో ఈ మందు పంపిణీ చేయడం జరిగిందని, వారి సహకారంతో ఖానాపూర్ సంఘం ఆధ్వర్యంలో కూడా తెప్పించి ఉచితంగా 2500 మందికి పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి రాజేష్, కోశాధికారి అవ్వ బుచ్చన్న, మాజీ జిల్లా అధ్యక్షుడు గన్నారపు రాజేందర్, గౌరవ అధ్యక్షుడు మహజన్ జలందర్ గుప్తా, ముఖ్య సలహాదారులు పలేపు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా బారిన పడకుండా వారి ప్రాణాలు కాపాడగలని మేము కోరుకుంటున్నాం. వాస్తవంగా నెల్లూరు మనకు దూరం ఉంది కాబట్టి అక్కడికి పోయి తీసుకొచ్చుకుంటూ చాలా ప్రాబ్లం. ఇక్కడ పోయిన లైన్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లైన్ ఉన్నది. ఇది కాగజ్నగర్ వాళ్ళు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిచయ ప్రోగ్రామ్ వాళ్ళు చేసిండ్రు, వాళ్ళని తెచ్చుకోండి మేము చెప్పడం జరిగింది. మరి వయసులకు చాలా ప్రాబ్లం జరిగిందని చెప్పి మనం చెప్పడం జరిగింది. అందరూ దీన్ని సహకరించారు. కాంప్లైంట్ ప్రకారం వాడాలని కోరుచున్నాం. ఖానాపూర్ పట్టణ ఆర్యవైశ్యులకి మరియు చుట్టుపక్కల గ్రామాల ఆర్యవైశ్యులకి కరోనా మందు పంచడం జరిగింది. కృష్ణపట్నం గారి, ఆనందయ్య గారి కరోనా మందు పంచడం జరిగింది. ఇది ఒక్కరోజు మాత్రమే వాడాలి, పొద్దున మరియు రాత్రికి మాత్రమే వాడాలి. ఈ చింతగిరి సైజులో వాడాలి. దీనికి ఎలా వాడాలని చెప్పేసి కరపత్రం కూడా కొట్టేయడం జరిగింది. ఇది 500 కుటుంబాలకు సరిపడా మందు మేము ఈరోజు పంచుతున్నాము. మన ఆర్యవైశ్యం సంఘం తరఫున, ఖానాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున పంచడం జరుగుతుంది. 4 మండలాల ప్రజలకు, ఆర్యవైశ్యులకు మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మహాజన్ జితేందర్ గారిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తగా మందు పెంపిణీ చేయడం అనేది చాలా గణనీయమైన పని. వారికి ఆర్యవైశ్య సంఘం మరి చుట్టుపక్కల మండలాల తరఫున అందరి తరఫున సమయంలో ఎప్పటికీ పీరియడ్లో ఈ మందు సంపాదన చేయడం విధంగానే పట్టణ ఆర్యవైశ్య సంఘం
తీసుకున్న ప్రభుత్వం చక్కగా భావిస్తున్నాం. దీనికి సహకరించి చాలా మంది ఉన్నారు. సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాలుగు మండలాలు అంటే కనీసం సగం కంటే ఎక్కువ కాన్స్టిట్యూన్సీ అంటే నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గం సగం కంటే ఎక్కువ కాన్స్టిట్యూన్సీ జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం మన కాన్స్టిట్యూన్సీలో ఇదే మొట్టమొదటిసారి. దీనికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ